हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल कोलुगुलु कलई चूडंडी नेनु एपीपीएससी अलागे अन्नी विषयाल गुरिंची चाला स्पष्टंगा चाला क्लियर्गा नेनु गत कोंत कालं नुंची नेनु चेप्ता उन्नाना लेदा मीरु ई रोजु पेपर्लो चूसे वरकु कूडा अना मीरु फैट चेयबट्टि मीरु मात्लाडडं द्वारागा ఈరోజైతే కనుక మేము రియాలిటీగా చూస్తున్నామన్నా చాలామంది చూడండి ఎంతమంది నాకు మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు సో ఎప్పుడు రాలేనటువంటిది నిరుద్యోగుల గురించి ఎప్పుడు రాలేనటువంటి ప్రస్తావన మీకు ఎందుకు వస్తూ ఉంది సో నిరుద్యోగులకు ప్రభుత్వం గతంలో ఇస్తానన్నటువంటివి చూడండి మీరు ఇక్కడ క్రింద గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ల జారీ ఎప్పుడు సో అసలు ప్రభుత్వం ఏం చెప్పింది ఈ విషయాలని నేను ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి నేను తీసుకుని వెళ్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి షార్ట్ పీరియడ్లో మీరు నోటిఫికేషన్లు చూస్తారు ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు పోలీస్ కానిస్టేబుల్ డిఎస్సి మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో ఖచ్చితంగా మీరు త్వరలోనే అప్లై చేస్తారు దాంట్లో తిరుగులేదు ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు ఓకే సో ప్రతి ఒక్కరూ మీరు ఇప్పటికైనా మన యొక్క ఆన్లైన్ క్లాసులు జాయిన్ బటన్ ద్వారాగా నిన్న సబ్జెక్టులు చెప్పాను చూడండి ఈరోజు కూడా ఆల్రెడీ ఎవరైతే ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రతిరోజు ఆన్లైన్ క్లాస్ అండి చక్కగాను జరుగుతూ ఉంది హ్యాపీ వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు చూడొచ్చు 365 డేస్ లైఫ్ లాంగ్ ఉంటుంది కేవలం 399తో ప్రైమ్ మెంబర్షిప్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ అన్నీ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూపులో ఈరోజు ఎన్ని పేపర్లు పెట్టాను ఎన్ని బిట్స్ పెట్టాను చూడండి టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ ఇక్కడ ప్రతిపక్ష నేత హోదాలు అంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన చెప్పినటువంటి విధానం ఇప్పుడు 2018 జనవరి 1న పాలకొల్లులోను 2018 డిసెంబర్ 9 శ్రీకాకుళంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం ఇక్కడ చాలా స్పష్టంగా రాశారు పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం తీసుకురాబోతున్నాం ఎస్ తీసుకొచ్చారు రాష్ట్రం విడిపోయే నాటికి ఖాళీలు 142,000 ఉన్నాయి ఈ విషయం కూడా చెప్పింది వారే ఇది నువ్వు నేను చెప్పింది కాదు యువత కోచింగ్ సెంటర్స్లో వేలకు వేల ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారండి కోచింగ్ సెంటర్స్ అందరూ కూడా నిరుద్యోగులకు వల వేసి నిరుద్యోగులను ఏం చేస్తున్నారు నిజంగా అత్యంత పాశ వికాసంగా నిరుద్యోగ యువతుల దగ్గర వారు వసూలు చేస్తున్నటువంటి వైనం చూస్తున్నాం కూడా మనం మరి వారు చెప్పింది ఖాళీలు 142,000 ఉన్నాయని అవి కూడా ఏపీఎస్సి ద్వారా మరో 200,000 ఎప్పటికప్పుడు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేస్తామని మాట ఇస్తున్నాం మడమ తిప్పం అది ఆయనది నాది కాదు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లపై స్పష్టత లేక ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ యువత మనోధైర్యాన్ని కోల్పోతున్నారు ఈ పరిస్థితిని మారుస్తున్నాం రాబోయే 9 నెలలు అంటే 2021 నుంచి 2022 మార్చి వరకు ఏ నెలలో ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాము అని 2021 జూన్ 18న జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఈ విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు అందరికీ తెలుసు అవునా కాదు ఇక తర్వాత చూడండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుమారుగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడంతో యువతలు ఆశలు చిగిరించాయి ఏపీఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డిఎస్సి తదితర భారీ నోటిఫికేషన్లు వస్తాయని భావించారు ఎస్ మనం భావించట్లేదు అని చెప్పట్లా 2021 జూన్లో మొత్తం 10,143
ఎంతో ఉత్కంఠతో నేనే ఎదురు చూశాను. ఆ రోజు 10,143 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ వేకెన్సీలు 1238, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 6,143 పోస్టుల భర్తీలో మాత్రమే పురోగతి ఉంది. లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే పోలీస్ కానిస్టేబుల్, అధ్యాపక, ఆచార్య పోస్టుల భర్తీపై ఊసు లేదు. 2021 జూన్లో ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో కేవలం 36 పోస్టులు. సో గ్రూప్ 2కి సంబంధించి తర్వాత మళ్ళీ 2022 మార్చిలో గ్రూప్ 1లో 31 నుంచి 110కి, గ్రూప్ 2లో 25 నుంచి 182కి పెరిగాయి. వీటికి భర్తీ ప్రక్రియ సాగడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 450 పోలీస్ కానిస్టేబుళ్ళు ఇక్కడ ఊసేయలేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో 14,613 ఖాళీలు ఉండగా కానిస్టేబుల్ ఉద్యోగాలే 12,182 వరకు ఉన్నట్లు బీపీఆర్డీ నివేదిక చెప్పింది. నేను గతంలో కూడా ఈ విషయాన్ని నిజంగా మీరే ఆలోచించండి, చెప్పానా లేదా అన్నది కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి. ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ అతిగతి లేదు. విశ్వవిద్యాలయాలలో 2,000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటన ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇవ్వలేదు. పోస్టుల భర్తీకి జీవోలు ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖలు ఖాళీల ప్రకారం రిజర్వేషన్ల వారీగా ఏపీపీఎస్సి వివరాలు పంపాలి. తర్వాత ఏపీపీఎస్సి నోటిఫికేషన్లు జారీ చేయాలి. నోటిఫికేషన్ల జారీ జాప్యమయ్యే కొద్దీ వయోపరిమితి దాటి ఎందరో నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క వయోపరిమితి, మరి ముఖ్యంగా వయోపరిమితి అండి, వయోపరిమితికి ప్రభుత్వము ఇక్కడ పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని పరీక్షలకేమో ప్రకటనలు వచ్చాయి, దరఖాస్తు లేవు. కొన్ని పరీక్షలకేమో దరఖాస్తు చేసుకున్నా కానీ షెడ్యూల్స్ రాలేదు. సో ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి, రాత పరీక్షలు మరికొన్నింటికి పరీక్షల తేదీలు ప్రకటించలేదు. యువత ఉద్యోగాల్లో చేరలేదు. గ్రామ వార్డు సచివాలయాలు మాత్రమే 120,000 కనబడతా ఉన్నాయి. ఇక గ్రూప్ 4 అండి, చూడండి ఇక్కడ మనకి గ్రూప్ 4 అనేది ఒకటి కనబడతా ఉంది. గతంలో మొన్న ఏపీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ దేవాదాయ శాఖ అంటాం, ఎండోమెంట్ గ్రూప్ 4 ఎండోమెంట్ దేవాదాయ శాఖల్లో కనుక చూస్తే ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. దేవాదాయ శాఖకు పోస్టులకు 107,482 అండి. గ్రూప్ 4కి 386,195 మంది. రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఇక్కడ కనుక మనం చూస్తుంటే 1:50 నేను చాలాసార్లు చెప్పానా లేదా అన్నదని మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. ఎగ్జాక్ట్గాను కూడా నేను ప్రతి విషయాన్ని చెప్పాను. ఓకే, 1:50